SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్ నకిలీ పోలీసుల్ని చూస్తుంటారు నకిలీ నాయకులని చూస్తుంటారు నకిలీ అధికారులను చూస్తుంటారు అయితే నకిలీ లాయర్ని చూసారా ఆ కొత్త కూడా తీర్చేశాడు కెన్యాకు చెందిన ఓ యంగ్ మ్యాన్ అనుకోకుండా బయటపడి ఈ నకిలీ లాయర్ మీద చట్టపరంగా చర్యలు వద్దంటూ జనం రంగంలోకి దిగారు ఇంతకీ ఈ డూప్లికేట్ న్యాయవాదికి జనం మద్దతు వెనుక రీజన్ ఏమిటి కనుక్కుందాం మొదటి ఇక్కడ లాయర్ డ్రెస్ లో నిలుచిని కాస్తంత దిగులుగా మన వైపే చూస్తున్న ఈ యువకుడి అసలు పేరు ఏంటన్నది తెలియదు కానీ ఇప్పటివరకు ఆయనకున్న పేరు మాత్రం లాయర్ బ్రయాన్ కెన్యాకు చెందిన ఈ యువకిశోరం గత 2 ఏళ్లుగా లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ కొద్ది టైంలోనే అటు ఇటుగా 26 కేసుల్లో విజయం సాధించేశాడు ఒకటి తర్వాత ఒకటిగా కేసుల్లో సూపర్ సక్సెస్ పొందడంతో కుర్రోడైన బ్రయాన్ ఓ సీనియర్ లాయర్ అంత చక్కగా కోర్టులో వాదిస్తున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు దీంతో క్లయింట్లు అతని ఇంటికి క్యూ కట్టడం ప్రారంభించారు ఇలా సక్సెస్ఫుల్గా సాగిపోతున్న అతని కెరియర్లో ఉన్నట్టుండి ఎవరూ ఊహించని బ్రేక్ పడింది ఓయమ్మో బ్రయాన్ ఇంత మోసానికి పాల్పడ్డా అనిపించేంత పని చేసేశాడు ఇంతకీ అతనేం చేశాడు ఇక్కడ విచిత్రం ఏమంటంటే జస్ట్ 2 ఇయర్స్ లో పిచ్చి పాపులర్ అయిన బ్రయాన్ అసలు లా చదవలేదని తెలిసిందే లా పుస్తకాలు మాత్రం బాగానే బట్టి పట్టినట్లు కూడా వెల్లడైంది లాయర్ అయి తీరాలి అని మనసులో కొండంత కోరుకున్నా బిఎల్ చదవడం అన్నది వీలు కాలేదని తెలిసిందే లా డిగ్రీ లేకపోయినా లాయర్గా గుర్తింపు పొందేందుకు ఆయన తన పేరుకు చాలా దగ్గరగా ఉండి ఇంకా లాయర్గా ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నించని మరో బిఎల్ స్టూడెంట్ ఐడెంటిటీ వాడుకున్నాడని విచారణలో వెల్లడైంది అసలు వ్యక్తి ప్రాక్టీస్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నించినప్పుడు మనోడి గుట్టు చక్కగా రెట్టైంది దీంతో పోలీసులు ఎంటర్ అయ్యారు నకిలీ బ్రయాన్ మీద కేసు పెట్టారు అరెస్టు చేసి లోపల పెట్టారు కథ ఇక్కడితో ఆగలేదండోయ్ లా కోర్స్ పరీక్షలో రాయకపోతే ఇంత చిన్న వయసులో 26 కేసులు వాదించి గెలవడం అంటే చిన్న మాటలా అతని మీద చర్యలు వద్దు లాయర్గా ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఇవ్వండి అంటూ అతని క్లయింట్లతో పాటు పలువురు విద్యావంతులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అయితే అతనెంత సూపర్ లాయర్ అయినా చట్టం చట్టమే అది తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు న్యాయమూర్తులు అటు బ్రయాన్ను శిక్షించొద్దు అంటూ సోషల్ మీడియాలో పిచ్చపిచ్చగా పెరిగిన రిక్వెస్ట్ల నేపథ్యంలో న్యాయమూర్తులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు ఓ సస్పెన్స్ గా మారింది మరి సూపర్ డూప్లికేట్ లాయర్ విషయంలో ఏం చేస్తే బాగుంటుందన్నది కామెంట్ ద్వారా తెలియజేస్తారు కదా